హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మనకి 1234 గజాల్లో ఒక ఫామ్ హౌస్ వచ్చిందండి. మనకి వీడియోలో చూస్తుంది, మనకి 1234 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు పార్క్ ఏరియా, పార్కింగ్ ఏరియా, మనకు 2 బెడ్రూమ్స్ విత్ స్విమ్మింగ్ పూల్, మనకు సర్వెంట్ క్వార్టర్స్తో సహా మనకి ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ కండిషన్ అనేది యాజ్ ఈజ్గా ఏరియల్ వ్యూలో క్లియర్గా చూపిస్తున్నాను. మనకు టోటల్ బిల్డ్ ఏరియా అనేది గ్రౌండ్ ఫ్లోరు 1496 స్క్వేర్ ఫీట్. మీకు ఫస్ట్ ఫ్లోరు స్టేర్స్ ద్వారా మనకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్న బెడ్రూమ్, హాల్, కిచెన్ ఎవ్రీథింగ్ అంతా అది కూడా మనకు ఒక 1500 స్క్వేర్ ఫీట్ దాకా ఉందండి. ఫ్రంట్ ఏరియా మనకు రూఫ్ టాప్ మీద మనకు సిట్అవుట్ ఏరియా కూడా మనకు వీళ్ళు అరేంజ్ చేశారు. అండ్ కింద ల్యాండ్స్కేపింగ్ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ బ్యాక్ సైడ్ మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు. మనకు స్విమ్మింగ్ పూల్ నుంచి పైకి ఎంట్రీకి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ అయ్యేటట్టు. అండ్ మీకు వీడియోలో 2 అండి, మనకు డే టైంలో ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. మీకు ఈవెన్ నైట్ టైం వ్యూ కూడా క్లియర్గా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఎఫర్ట్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లియర్గా డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ నైట్ టైం లుక్ చాలా బాగుంటుందండి మనకు ఫామ్ హౌస్ అనేది. ఇది నైట్ టైం లుక్ అండి. అదే రోజు మనకి ఈవినింగ్ 4:30 టైంలో నేను ఫస్ట్ డే టైం వీడియో తీశాను. ఇది 7:30 టైంలో మనకి వీడియో అనేది రికార్డ్ చేశానండి. ఇది నైట్ టైం లుక్ అండి ఫామ్ హౌస్ అనేది. చాలా కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంది. వన్స్ మనకి ఏరియల్ వ్యూ అనేది మీకు నైట్ టైం లుక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇన్సైడ్ వ్యూ అనేది క్లియర్గా చూపిస్తాను. మనకు డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు 0.29 గుంటాస్ ల్యాండ్ వైజ్గా, ఇంకే స్క్వేర్ యార్డ్స్ వైజ్గా చూసుకుంటే మనకు 1234 స్క్వేర్ యార్డ్స్ అండి సైజు. మనకు ఫ్రంట్ ఎలివేషన్ నుంచి మీకు క్లియర్గా చూపిస్తున్నాను టోటల్ ప్లాట్ ఏరియా కవర్ అయ్యేటట్టు. స్క్వేర్ బిట్ అండి. ముందర మనకి కనెక్టివిటీ రోడ్ అనేది 30 ఫీట్ రోడ్డు. మనకు మెయిన్ ఎంట్రన్సు మీకు ఇంతకుముందు స్టేర్స్ దగ్గర మనకు డే టైంలో కూడా మీకు క్లియర్గా చూపించాను. ఇప్పుడు మా నైట్ టైం వ్యూ కూడా చూపిస్తున్నాను ఫామ్ హౌస్ అనేది. మీకు బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ మనకి మనకు ప్లే ఏరియా లాగా ఇచ్చారండి. ఇప్పుడు మీకు ఇన్సైడ్ వ్యూ చూపిస్తాను. మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి, మన లోపలికి ఎంటర్ అయ్యాం. కింద మనకి గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ వర్క్, ఫామ్ హౌస్ లుక్ అని ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి మన గ్రౌండ్ లెవెల్ వ్యూ నుంచి. ఇక్కడ మనకు ముందల సిట్అవుట్ గార్డెన్ ఏరియా అనేది మీకు క్లియర్ చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ ఫామ్ హౌసెస్ అనేటివి కమ్యూనిటీ లాగా కన్స్ట్రక్షన్ చేసి సెల్ చేశారు. అండ్ ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నారో వాళ్ళే ఈ ల్యాండ్స్కేపింగ్లో అడిషనల్ వర్క్ అనేది దగ్గరుండి చేయించుకున్నారండి. మనకు అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి చేయించుకున్నారు. అండ్ ఎవరైతే ప్రజెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీకి సంబంధించిన రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు. మనకు మెయింటెనెన్స్ అంతా దగ్గరుండి చూస్తారండి. మనకు బ్యాక్ సైడ్ ఏరియా మీకు స్విమ్మింగ్ పూల్ అనేది మీకు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తున్నాను. పూల్ మెయింటెనెన్స్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు. ఇక్కడ వర్కర్స్ సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయండి, వర్కర్స్ స్టే చేస్తారు. మనకు డైలీ మెయింటెనెన్స్ అనేది వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు.
మీ కాంపౌండ్ వాల్ మన కాంపౌండ్ వాల్స్ మనకి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఇచ్చారండి. మనకు సీసీటీవీ సర్వైలెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. మనకు వీకెండ్ హోమ్స్ ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేసుకునే వాళ్ళు వీక్లీ డైలీ మంత్లీ బుకింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ఫామ్ హౌస్ అనేది ఇక్కడ ఉన్న ఫామ్ హౌజెస్ మామూలుగా. ఇది మనకు లోపల పార్క్ సిట్అవుట్ ఏరియా. ఫ్లోర్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇందులో 50% చిల్డ్రన్ ప్లే ఏరియా కాడికి మనకి పార్క్ లాగా చేశారు. బట్ 50% కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంది. బట్ వీళ్ళు ప్రియారిటీ వైజ్గా చూసుకుంటే వీళ్ళు కంప్లీట్గా పార్క్గా కన్వర్ట్ చేయడానికే మనకి ఇంట్రెస్ట్ చూపించి మొత్తం వర్క్ అంతా దానికి తగ్గట్టుగానే చేయించారు. మీకు ఎలివేషన్ సైడ్ ఎలివేషన్ అండి ఇది మొత్తం. మీకు ఇంతసేపు అవుట్ సైడ్ వ్యూ చూపించాను, ఇప్పుడు ఇంకా ఇన్సైడ్ వ్యూ అనేది చూపిస్తాను. వీడియోలో కన్యూ అవుతానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1496 స్క్వేర్ ఫీట్ అండి. మనకు గ్లాస్ పార్టీషన్ ఫినిషింగ్ ఇచ్చి మన కింద బిలియర్డ్స్ స్పోర్ట్స్ ఏరియా లాగా కన్వర్ట్ చేశారు ఈ ఏరియాని. మన గేమ్స్కు సంబంధించిన థింగ్స్ అనేటివి కింద పెట్టారు. మనకు ఈ ఏరియాకి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మనకు టేబుల్ టెన్నిస్ ఎవ్రీథింగ్ అంతా థింగ్స్ అన్నీ ఇక్కడ కింద ప్లే ఏరియా లాగా యూజ్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎవరండి, గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వర్క్ అనేది చేయించారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. మీ కాంపౌండ్ వాళ్ళు ప్లాంటేషన్ లైటింగ్ వర్క్ అని చూపిస్తున్నాను. మనకి స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వడానికి. మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేయిస్తున్నారు. ఎందుకంటే వర్కర్స్ డెడికేటెడ్గా ఈ ఫామ్ హౌస్ కోసమే ఇక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ క్లీనింగ్ అనేది మెయింటెనెన్స్ చాలా బాగుంది ఫామ్ హౌస్ అనేది. మనకు టీఎస్పీఏ అప్పా జంక్షన్ నుంచి చాలా నియర్ బై లొకేషన్ ఫామ్ హౌస్ కావడం వల్ల ఈవెన్ ఇది రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ కారిడార్ అండ్ గచ్చిబౌలి ఏరియాకి కూడా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే మొయినాబాద్ చేవెళ్ళ వరకు మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ ఉంది. చిలుకూరు అనేది పెద్ద డిస్టెన్స్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రావెలింగ్ పరంగా చూస్తే. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకు హాల్ ఏరియా విత్ టీవీ యూనిట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్, ఇది డైనింగ్ స్పేస్ అండి. మనకు సోఫా ఏరియా కూడా కవర్ చేస్తున్నాను. మనకు 2 ఎంట్రీ డోర్స్ ఇచ్చారండి మనకి. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా చిన్నగా ఇచ్చారు ఎందుకంటే మనకు ఇది రెసిడెన్షియల్గా కాకుండా మనకు గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది కాబట్టి కిచెన్కి ప్రియారిటీ అనేది చాలా తక్కువ ఇచ్చారు. బెడ్రూమ్స్ అనేవి పెద్దగా ఇచ్చారండి సైజెస్ పరంగా చూస్తే. మనకి టోటల్ ఫస్ట్ ఫ్లోర్ యొక్క బిల్డ్ ఏరియా అనేది 1496 స్క్వేర్ ఫీట్, అరౌండ్ మనకు 1500 స్క్వేర్ ఫీట్ దాంట్లో ఈ మొత్తం టోటల్ 2 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కింగ్ సైడ్ బెడ్ ఇంకోటి ప్రొవైడ్ చేశారండి. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది డ్రెస్సింగ్ యూనిట్. మీకు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వీడియోలో కన్యూ అవుతానండి, మీకు క్లియర్గా చూపిస్తాను. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. టోటల్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. మనకు హాల్ ఏరియాలో ఫాల్ సీలింగ్ లుక్ అనేది చాలా బాగుందండి.
లుక్ పరంగా చూసుకుంటే మనకు వర్క్ అనేది చాలా బాగా చేయించారు డిజైన్ పరంగా. మీకు సెకండ్ ఎంట్రీ డోర్ నుంచి మీకు బ్యాక్ సైడ్ కనెక్టివిటీ అని చూపిస్తాను. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి మీకు వ్యూ అండి. ఈ బ్యాక్ సైడ్ మనకు స్టేర్స్ అనేటివి స్విమ్మింగ్ పూల్ కనెక్టివిటీ లాగా చూపిస్తున్నాను. ఇది మెటల్ గ్రిల్స్ తోటి మనకు రూఫ్ టాప్ మీదకి యాక్సెస్ ఉందండి. మనకు రూఫ్ టాప్ మీద కూడా సిట్అవుట్ ఏరియా అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించి పెట్టారు. మనం ఇప్పుడు కంప్లీట్ రూఫ్ టాప్ మీదకి వచ్చాము. మనకు పార్టీ ఈవెంట్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేసుకోవాలి, మనకు పర్సనల్ ఈవెంట్స్ లాగా ఎటువంటి డిస్టర్బ్ కాకుండా రూఫ్ టాప్ మీద పెట్టుకోవాలనుకునే వాళ్ళందరికీ ఈ రూఫ్ టాప్ ఏరియా అనేది యూజ్ అవుతుంది. ఇంకా టోటల్ సరౌండింగ్ వ్యూ చూపిస్తున్నాను బాల్కనీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మా ప్రజెంటేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.